హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, నాకు బాగా ఆకలిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలిస్తుంది. కర్రీ, గోంగూరను, ఇంకా ఎండి రొయ్యలు ఉన్నాయి ఇంట్లో, కూరగాయలు. కర్రీ ప్రిపేర్ చేసుకొని ఇంకా అన్నం వండేసుకొని లాగిన్ చేసేయడమే. ఓకే, రెడీ? బియ్యం కడిగేసుకున్నానండి, స్విచ్ ఆన్ చేసుకుందాం. ఎండి రొయ్యలు, ఇంకా గోంగూర, ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను. కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను ఫ్రెండ్. ఎండి రొయ్యలు ఇంకా గోంగూర చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా వెండి రొయ్యలు వేసుకోవాలి, నెక్స్ట్ ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నం ఉడికిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ గోంగూర వేసుకొని బాగా మగ్గనివ్వాలి. వావ్, కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నం పెట్టేసుకుంటాను. గోంగూర మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు. ఇందాక వీడియో తీసాం కానీ అది కరెంటు పోయిందండి మా దగ్గర, ఆ క్లిప్పు మంచిగా రాలేదు, అందుకే ఇలా చెప్తున్నాను. వేడి వేడి అన్నం, ఇంకా గోంగూర రొయ్యలు వాగించేస్తాను. సూపర్ ఉందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.